కిందా ఫస్ట్ నేను ధర్మపురం రెడ్డి గారిని రాసిన యాక్చువల్గా టీసీఏ అని పెడదామంటే అప్పటి వరకే మనకంత ముందే ఇంకా రెండు టీసీఏలు ఉండేవి. ఇది మూడో టీసీఏ. అయితే ఇట్లా పెడితే లాభం లేదు, మనకు హెచ్సిఎల్తో పంపించేయలేదు, మనకు ఫండ్స్ ఉండేవి, మొత్తం డిస్కరేజ్ చేసిన ఒక్క వర్డ్ ఎంకరేజ్మెంట్ చెప్పలేదు. కానీ మనం కలిసి చేస్తాము, కొట్లాడదాము, బీసీసీఐ అఫిలియేషన్ తెచ్చుకుందామంటే అస్సలే సాధ్యం కాదన్న. బీసీసీఐ అఫిలియేషన్ మనకు దొరకదు, దొరకదు, దొరకదు. కానీ అయినా కూడా మళ్ళీ ఇవ్వబడ్డారు ఇట్లా పద్ధతి ప్రకారం చేస్తాం, ఇదంతా చేస్తాం. అండ్ మనం ప్రాఫిట్ కొరకు, మన సొంత పేరు కొరకు కాదు, నిజంగానే గ్రామీణ ప్రాంతాలలో టాలెంట్ ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో అవకాశం లేదు. ఉన్న తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. ఆడ అకౌంట్స్ నుంచి ఒక కంప్యూటర్ 10 లక్షలకు కొన్నారంట, అకౌంట్స్ నుంచి సెలెక్షన్ వరకు కరప్షన్ ఉంది. ఇవన్నీ చెప్తే అది నిజంగానే ఒక తెలంగాణ పోరాట తీరేనే ఉన్నది. పోరాటం